ప్రాంశుహో మూడవది ప్రాంశుహో ఈ మూడింటికి ఉదాహరికి కూడా సంబంధం ఉంది అన్నాను కదా ఇప్పుడు చూడండి అంటే ఏంటంటే సయేవ స ఏవ అతడే సహ అతడే ఎవరు ఇప్పటి వరకు ఉపేంద్రుడిగా వామనుడుగా ఎవడైతే తెలిసాడో అతడే సయేవ జగత్రయం మూడు లోకాలని క్రమమాణ ప్రాంశు క్రమమాణ ప్రాంశు అభూత్ భూత్ ఇది ఆ భూద్ది ప్రాంశు కాబట్టి ఆ వామనమూర్తి ఎవరినైతే ముందు మనం తెలుసుకున్నామో ఇంతై ఇంతింతై ఒటుడింతయి అని ఎవరిని గురించి అయితే ఆలోచించావో ఆ వామనమూర్తే ఈ జగత్రయాన్ని ఆక్రమించినప్పుడు ఆక్రమించాడు కదా జగత్రయాన్ని అప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడండి అత్యంత ఉన్నత స్వరూపుడై ఉన్నాడు అవునా ఎందుకని బ్రహ్మాండాంత సంవర్ధి అయి అందువల్ల ప్రాంశ్యుహు అని కీర్తింపబడ్డాడు ఇంతకుముందు ఎవరినైతే వామనము ఉపేంద్ర తర్వాత వామన ఇప్పుడు అవామన అంతే కదా ప్రాంశ్యు అంటే వామన అంటే పోటివాడు అందుకని ఊరి తమాష్ కంటున్నా అవామనహ అని ఎందుకంటున్నానంటే పొటివాడు కాదు చాలా పొడవైనటువంటి వాడు ఎత్తైనటువంటి వాడు ప్రాంశ్యుహో ఈ మూడు నామాలు ఒకదానికి కూడా సంబంధించి ఉండయి ప్రాంశ్యుహో అంటే బా ఎక్కడా బాహ్యములో సర్వవ్యాపి ప్రాంశ్యుహో అంటే అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు బాహ్యములో సర్వవ్యాపిగా తానే ఉండాడు మధ్య వామనమాసనం అంటే లోపల కూడా తానే ఉండాడు అణురణీయాన్ మహతో మహీయాన్ సరిపోయిందే అదే మధ్య వామనమాసనం ఇది విషయం నెక్స్ట్ వన్ ఫిఫ్టీ ఫోర్ అమోఘ చేష్టితం మోఘం చేష్టిత ఎమోఘ అంటే మోహము కాని వృధా కాని మోఘమంటే వృధా చెప్పాను కదా మొన్న మోహము కాని గలవాడు అంటే వృధా చేష్టలు లేనే అని అర్థం ఆయన కర్మలు ఎప్పుడు వ్యర్థంగా వ్యర్థమయ్యేటువంటి కర్మలు తాను చేయడు కాబట్టి ఆయన ఏ కర్మ చేసినా అది వృధా కాదు కారణం సత్య సంకల్పవాన్ సత్య సంకల్పవాన్ సత్య సంకల్పం అయింది అంటే మనం చేసేటప్పుడు ఆలోచించి చేస్తాం మనం చాలా మంచి కార్యం చేశామని మనం అనుకోవచ్చు కానీ మన సంకల్పం సరైంది కాకపోవచ్చు అందువల్ల అవి మనకు పూర్ణ ఫలాన్ని ఇవ్వవు కానీ పరమేశ్వరుడి విషయం అది కానే కాదు ఎందువల్ల నా మోఘం చేష్టితం యస్య సహా అమోఘ కాబట్టి వృధా చేష్ట అనేటువంటివి ఆయన దగ్గర ఉండనే ఉండవు దీనికి వేదంలో చెప్తాడు యద్వై తత్ సుకృతం యద్వై తత్ సుకృతం ఆయన ఏది చేసినా యద్వై తత్ అది సుకృతం అది సుకృతమే కానీ దుష్కృతం అనేటువంటి ప్రశ్న లేదు అందుకని అవన్నీ కూడాను సాధింపబడతాయి దేర్ ఫోర్ అమోఘ నెక్స్ట్ నూట యాభై ఐదు శుచిహి సుచిహి స్మరతాం అర్చయతాం చ స్మరతాం స్థువతాం అర్చయతాం చ పావనత్వాత్ శుచి పావనత్వాత్ శుచి అంటే స్మరతాం ఎవరైతే ఆయన్ని స్మరిస్తూ ఉంటారు స్మరించేటువంటి వాళ్ళని స్మరతాం స్థువతాం ఎవరైతే ఆయన్ని స్తుతిస్తూ ఉంటారో ఎవరైతే ఆయన్ని స్మరిస్తూ ఉంటారో ఎవరైతే ఆయన్ని స్థుతిస్తూ ఉంటారో అర్చయతాం ఎవరైతే ఆయన్ని పూజిస్తూ ఉంటారో అర్చన ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వాడిని పవిత్రుల్ని చేసేటువంటి వాడు అని అర్థం అందువల్ల శుచిహి శుచిహి పవిత్రాలు చేసేవాడు కదా నాయన అప్పుడు ఏమవుతాడు ఆయన అదేంటి ఆ పవిత్రం చేయడం ఏంటి కర్మఫలం కదా ఇప్పుడు స్తువతాం అర్చయతాం ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడినప్పుడు స్మరతాం భగవంతుడిని స్మరించినా భగవంతుడిని స్థుతించిన భగవంతుడిని అర్చించిన పాపనత్వాత్ నిన్ను పావిత్రం చేస్తున్నాడు అని అంటే నువ్వు చేసినటువంటి కర్మకి ఫలం కాదంటావా కర్మ ఫలం ఎప్పుడైనా నశించిపోద్ది కర్ తురాయాప్యం పర కర్మ తడం కృతిమహోదం పల్లమశాశ్వత గతినిరోధక కతురాప్యలం సుచర కాబట్టి ఇది కర్మ ఫలమే అయితే నశించిపోదు అంటే శుద్ధి బాగా అర్థం చేసుకోండి ఏమీ లేదు సింపుల్ వెరీ సింపుల్ ఏదైనా నువ్వు శుద్ధి చేశావు అంటే లేదు ఏదైనా శుద్ధి పడిందంటే అంతకుముందు అది అశుద్ధంగా ఉందని కదా దాని అర్థం కాదా అశుద్ధంగా ఉన్నదే శుద్ధి పడుతుంది ఏలేదైనా ఇప్పుడు మనం అశుద్ధంగా ఉన్నాం స్నానం చేస్తాం స్నానం చేస్తే శుద్ధి శుద్ధిపడ్డాం స్నానం చేయడం అనేటువంటిది కర్మ శుద్ధిపడ్డం అనేటువంటిది కర్మఫలం కర్మఫలమా మళ్ళీ సాయంత్రానికి అశుద్ధంగా కాబట్టి శుద్ధి అయినా ఈ శుద్ధి అయింది మళ్ళీ అశుద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది మరి అశుద్ధమయ్యేటప్పుడు శుద్ధి అయితే మాత్రమే కనుక నీవే శుద్ధిగా ఉండాలి అందువల్ల త్వాత అని వాడి నిన్ను పావనం పవిత్రం చేస్తూ ఉండాడు అంటే దాని అర్థమేంటి పవిత్రమైంది కర్మ ద్వారా జరిగేందుకు అవకాశం లేనే లేదు నా కర్మను వస్తే నీ సహ సాధనత్వం కాబట్టి నీవే శుద్ధిగా మారిపోవడం అలా శుద్ధిగా ఉండడం ఏమేంటి ఆత్మ నీవు ఆత్మవైపోవడం అని అర్థం అంతేకేమీ లేదు నీవే ఆత్మ కావడం నీవు ఆత్మని తెలియడం అంటే ఇప్పుడు ఏ జలంలో మొనకేసేదే జ్ఞాన జలం జ్ఞాన గంగలో మునక వేయాల మామూలు జలంతో ఉపయోగం లేదు దీనివల్ల ఎంత శుద్ధి జరిగినా మళ్ళీ అశుద్ధంగా మారుతుంది జ్ఞానజలం ఇది మనం గంగా స్తోత్రంలో చూచాం మరిచింటలే మీరు ఏ హృద్ధయ్యే गङ्गाभक्तिः येषां हृदये गङ्गाभक्तिः तेषां भवति सदा सुखमुक्तिः येषां हृदये गङ्गा भक्तिः तेषां भवति सदा सुखमुक्ति <laughs> येषां यवरिकै ते ఎవరికి హృదయే వాళ్ళ హృదయములో గంగా భక్తి వాళ్ళ హృదయములో గంగా స్నానం చేయడం జరుగుతూ ఉందో అర్థమవుతుంది ఇప్పుడు గంగ అంటే ఏంటో మధ్య వామనమాసేనం ఆయనలో మునక వేయడం ఎప్పుడైతే జరుగుతూ ఉందో అట్టి వారికి ఏషాం ఎవరైతే ఇట్లా చేస్తూ ఉన్నారో తేషాం వారికి భవతి కలుగుతూ ఉంది ఏది సదా ఎల్లప్పుడూ సుఖముక్తిగా సులభమైనటువంటి ముక్తి సహజమైనటువంటి ముక్తి మోక్షం కర్మ ద్వారా పొందేది కాదు ఇటువంటి ముక్తి మోక్షం జ్ఞానం వల్ల కలుగుతూ ఉంది నెక్స్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఊర్జిత ఊర్జిత అంటే బల ప్రకర్షశాలిత్వాత్ శంకర భాష్యం జాగ్రత్తగా రాసుకోండి బల ప్రకర్షాలిత్వాత్ అంటే గొప్ప బలశాలి ఊర్జిత గొప్ప బలశాలి ఇప్పుడు మనం ఏమనుకుంటాము మనకు తెలిసి బాగా బలశాలు చాలామంది ఉన్నారు కదా మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం కింగ్కాంగ్ దారాసింగ్ వీళ్ళందరూ కూడా గొప్ప బలవంతులని తర్వాత ఏమైపోయారు ఎంతోమంది చాలా గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ మీద వాలేటువంటి ఈగలను కూడా తోలుకోవడానికి శక్తి లేకుండా పోయారు చివరిలో పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ పేరు చెప్పడం ఎందుకు నేను సరేనా కారణం ఏంటి కాబట్టి మనం బలశాలుడుగా ఈ ప్రపంచంలో ఉంటాం మళ్ళీ బలహీనుడైపోతాం కానీ ఊర్జిత అంటే బల ప్రకర్షశాలిత్వాత్ ఇది పొయ్యేటువంటి బలం కాదు సార్ అది అర్థమవుతుంది వేరు అంటే మనది బలహీనతతో కూడిన బలం అండర్స్టాండ్ మనది బలహీనతతో కూడినటువంటి బలం ఈ ప్రపంచంలో నేను బలవంతుడు అని వచ్చాడు అనుకోండి వాడికన్నా ఇంకోటి బలవంతుడు ఉంటాడు కానీ ఇక్కడ ఊర్జిత అంటే బల ప్రకర్షశాలిత్వాత్ ఈయనకన్నా మించినటువంటి బలశాలి ఈ ప్రపంచంలో మరొకటి లేనే లేడని అర్థం ఎందుకో తెలుసా బలహీనత చోటు చేసుకొని బలం మన బలంలో బలహీనతలు చోటు చేసుకొని ఉంటాయి కానీ బలహీనత లేకుండా బలం ఉండడం అనేటువంటిది కేవలం భగవంతుల్లోనే తప్ప మరొక చోట ఉండేందుకు అవకాశం లేదు అన్నాడా ఈ మాట భగవద్గీతలో బలం బలవతా చాహం కామరాగ వివర్జితం అదిగో కామము రాగము ఇవి మలినపరిచేయి ఇవి బలహీనతలు ఈ బలహీనతలు లేకుండా ఉండేటువంటి బలం ఏదైతే ఉందో అది భగవంతుడి దగ్గర ఉందే కానీ ఇంకొక చోట కాదు ఇప్పుడు పాలున్నాయనైనా పాలు చాలా పుష్టికరమైనటువంటి ఆహారం సరేనా కానీ దాంట్లో విషం గలిసిందనుకో పాలు ఉపయోగపడతాయా కాబట్టి విషం గలిస్తే పాడయ్యేటువంటి తత్వం పాలల్లో ఉందా లేదా అర్జునుడు బలవంతుడు బలవాన్ చూడండి తమాషా ఊర్జిత బల ప్రకర్షశాలిత్వాత్ అర్జునుడు గొప్ప బలవంతుడు దుర్యోధనుడు కాడా వాళ్ళిద్దరికే కదా యుద్ధం రాముడు గొప్ప బలవంతుడు రావణాసురుడు కాదా రామరావణ మధ్య కదా యుద్ధం కాకపోతే అర్జునుడిది రాముడిది ఈశ్వర బలం దుర్యోధనుడిది రావణాసురుడిది బలమే కానీ రాక్షస బలం ఈ రాక్షస బలం కదలకుండా ఉంటే అది నిజమైనటువంటి బలం ఊర్జిత అందువల్ల అంతా భగవంతుడే ఉండినా మళ్ళీ ఒక్క మాట అన్నాడు పాండవానాం ధనంజయ భగవద్గీతలో పాండవుల్లో నేను ఎవరో తెలుసా అర్జునుడిని అన్నాడు కారణం ఏంటి అర్జునుడి యొక్క బలం వేరే ఇది బలహీనత చోటు చేసుకోనటువంటి బలం బలం కాబట్టి ఈ ప్రపంచంలో నేను బలహీనుడిని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకని మనం బలవంతులమైనా వాస్తవం చెప్పాలంటే బలహీనులమే కాబట్టి బలవంతులు ఎప్పుడవుతామంటే ఊర్జితుడైనటువంటి పరమేశ్వరుడు మనవాడైనప్పుడే మనం బలవంతులమవుతాం మనం ఇప్పుడు నిర్బలై ఉన్నా ఆయన యొక్క తోడు లభిస్తే ఆయన యొక్క అనుగ్రహం కలిగితే మనం బలవంతులైపోతాం निर्बल के बल धन निर्धन के तुम रखवारे भक्त जनन के आ निर्धन के तुम रख रे के तेरे भजन में सब कुछ पाओ आ, 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 आ तेरे भजन में सब कुछ पाओ मिटे वो दास रे मिटे वो दास रे मिटे वो दास रे दर्शन दो घन मोरी अखिया प्यासी रे ए, దర్శన దో బల బలం లేని వాళ్ళకి బలం నువ్వే భగవాన్ ధన నిర్ధనకే కాబట్టి బలం లేని వాళ్ళు నాకు బలం లేదు అనుకోవాల్సిన అవసరం లేదు ఊర్జిత అంత గొప్ప బలశాలి బల ప్రకర్షశాలిత్వాత మనకు కూడా ఉండాడు కనుక బల నిర్బల్కే బర్ధనకే నేను ధనం లేనివాడిని పేదవాడిని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకని లక్ష్మీపతి మనకు తోడుగా ఉండాడు తుమ్మురకువారే భక్త జనానికి భగవాన్ తెలియక ఎవరెన్నో అనుకోవచ్చు కానీ భక్త జనానికి తుమ్ము రకమారు భక్తుల్ని రక్షించేటువంటి వాడివి నువ్వే రక్షకుడివి నువ్వేరే భజన సబ్కు నీ భజనలో నీ సేవలో అన్నీ పొందుతాను నేను ఇది ఉన్నది అది లేదనేటువంటిది లేదు మిటే ఉదాసి రే మిటే ఉదాసీ రే జీవితంలో దుఃఖం అనేది నశించిపోద్ది మనిషికి దుఃఖం తెలియనప్పుడు ఒళ్ళు తెలియకుండా బిహేవ్ చేస్తారు దుఃఖం వచ్చినప్పుడు తెరస్తుంది ఆ దుఃఖాన్ని తొలగించేబడు ఎవడూ ఉండడు ఈ ప్రపంచంలో ఎందుకని అందరూ దుఃఖ బాగులే గనక ఈ ప్రపంచంలో అది పరమేశ్వరుడు వల్లనే సాధ్యమవుతుంది కనుక ఊర్జిత